ఎక్స్క్లూజివ్ వార్త. విశాఖలో ప్రైవేట్ హాస్పిటల్ కిడ్నీ మార్పిడి పేరుతో మోసాలకు తెగబడింది. కిడ్నీ మార్పిడి చేస్తామని ఓ వ్యక్తి నుండి అడ్వాన్స్ కింద 10 లక్షల రూపాయలు వసూలు చేసి డబ్బులు తిరిగి చెల్లించేందుకు సిబ్బంది నిరాకరించారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఓ మహిళా డాక్టర్తో పాటు మరో వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇద్దరిపైన చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. కిడ్నీ మార్పిడికి మొత్తం 27 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని, 10 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చి మోసపోయారంటూ బాధితుడు వాపోయాడు. మరోవైపు కిడ్నీ ర్యాకెట్ కేసులో సిపి దూకుడు పెంచారు. డీసీపీ ఆధ్వర్యంలో 8 మంది సిబ్బందితో విచారణకు స్పెషల్ టీమ్ ఏర్పాటు చేశారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. గతంలో జరిగిన కిడ్నీ ఆపరేషన్ మార్పిడి వివరాలని స్పెషల్ టీమ్ సేకరిస్తోంది. పూర్తి వివరాలకు మా ప్రతినిధి కాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాజా, ఆ బాధితుడికి ఆపరేషన్ జరిగిందా లేదా, అలాగే పోలీసులు ఇన్సిడెంట్ కు సంబంధించి విచారణ ఎలా కొనసాగుతోందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ అంశంపై కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పేరుతో చీటింగ్ కేసు ఏదైతే నమోదైందో ద్వారకా పోలీస్ స్టేషన్లో దానిపై ఇప్పటికే శంకరప్రత బాగ్జీ సిపి ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. DCP-1 లక్ష్మీనారాయణ నేతృత్వంలోని ద్వారకా ACP రాంబాబు అలాగే ద్వారకా సీఏ గణేష్తో పాటు మొత్తం టోటల్గా 8 మందిని పూర్తి స్థాయిలో దీన్ని ఇన్వెస్టిగేషన్కు బాధ్యతలు అప్పగించారు. ఆ టీం ప్రత్యేకంగా ఆధారాలు సేకరించే పనిలో ఉంది. ప్రధానంగా ఈ కేసులో ప్రధానంగా బాధితుడు అంటే కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అతను మూల వెంకట సత్యనారాయణ గోపి అనే వ్యక్తి. తన భార్య గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఆమెకు గత ఈ మార్చి నాటికి గత 3 వారాలుగా ఆమెకు డయాలసిస్ కూడా జరుగుతుంది. అయితే ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్న నేపథ్యంలోని ఆ బాధితుడు ఎవరైతే భర్త ఎవరైతే ఉన్నారో అతను గోపి ఒకసారిగా సీతంధరలోని ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రిలోని పనిచేస్తున్న ఒక నెఫ్రాలజిస్ట్ మహిళా డాక్టర్ను సంప్రదించండి, వెంటనే ఆమె తన సహాయకుడుగా అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటర్గా ఉన్న అనిల్కు సంప్రదించాలని సూచించడంతో రమేష్ ఒకసారిగా ఆ గోపి వెళ్ళి అక్కడికి అనిల్కు సంప్రదించాడు. దీంతో కిడ్నీ ఇచ్చేందుకు దాతలు సిద్ధంగా ఉన్నారు. అంతా ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుంది. అందుకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలంటే 27 లక్షల రూపాయలు చెల్లించాలి. అందుకు అడ్వాన్స్గా 10 లక్షల రూపాయలు చెల్లించాలని గోపికి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోఆర్డినేటర్గా ఉన్న ఈ అనిల్ సూచించడంతో మార్చి 1 వీక్ అంటే మార్చి 1వ తేదీన 5 లక్షల రూపాయలను తీసుకెళ్లి అనిల్కు ఈ బాధితుడు గోపి అప్పగించాడు. ఆ తర్వాత కూడా వారి నుంచి సరిగ్గా స్పందన రాలేదు. తరచూ ఈమె ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలోని వెళ్ళేసరికి మరో 5 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పడంతో ఏప్రిల్ 1వ వారంలో అతన్ని ఫ్రెండ్ ద్వారా గోపి తీసుకొని ఆ అకౌంట్ నుంచి డైరెక్ట్గా అనిల్ అకౌంట్కి మరో 5 లక్షల రూపాయలు పంపించాడు. అంటే 10 లక్షల రూపాయలు అప్పటి వరకు అడ్వాన్స్గా చెల్లించాడు. ఆ తర్వాత కూడా వాళ్ళ నుంచి ఆసుపత్రి వర్గాల నుంచి కానీ ఎవరైతే తీసుకున్నారో అనిల్ అలాగే ఈ కంప్లైంట్లో తనకు సూచించిన డాక్టర్ వాణి ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా స్పందించకపోవడంతో ఒకసారిగా తను ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలోని మరో చోట ప్రొసీజర్ ప్రకారం గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం ఆమె కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించారు. అయితే ఈ విషయానికి వస్తే 10 లక్షల రూపాయలు తనకు చెల్లించాలి అని కోరేసరికి వాళ్ళు నిరాకరించడంతో పాటు బెదిరింపులకు దిగడంతో ఒకసారిగా తమకు 10 లక్షల రూపాయలు ఏదైతే అడ్వాన్స్గా చెల్లించానో తనకు ఇప్పించాలని పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు గోపి. వెంటనే చీటింగ్ కేసు నమోదు చేసిన ద్వారకా పోలీసులు 420-30 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయం సిపి దృష్టికి కూడా వెళ్ళింది. దీంతో ఒకసారిగా తాజాగా కొత్త సిపిగా విశాఖ సిటీకి బాధ్యతలు స్వీకరించిన అడిషనల్ డీజీ ర్యాంక్లో ఉన్న శంకరప్రత బ్రాజీ ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించారు. 8 మంది సభ్యులతో కూడిన సిట్ను ఏర్పాటు చేశారు. ఆ సిట్ ఇప్పుడు ఆధారాలు సేకరించే పనిలో ఉండే. అంటే గతంలో కూడా 4 ఏళ్ల క్రితం 2019లో శ్రద్ధ హాస్పిటల్లో కిడ్నీ ర్యాకెట్ కేసు నడిచింది. అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. దాంతోపాటు గత ఏడాది మరో కిడ్నీ ర్యాకెట్ కేసు పెందుర్తి తిరుమల హాస్పిటల్ కేంద్రంగా జరిగింది. ఆ కేసులో కూడా 2 హాస్పిటల్ కూడా గతంలో సీజ్ చేశారు. అయితే విశాఖలో మరో కేసు కిడ్నీ ర్యాకెట్ కేసు వెలుగులోకి రావడంతో ఒకసారిగా అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ప్రత్యేకంగా సిపి దీంట్లో ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఈ కేసు వెనకట్ల ఎవరెవరు ఉన్నారో, ఎంతంత ఎవరెవరి హ్యాండ్ ఉన్న దానిపై పూర్తి స్థాయిలో అధికారులు కూపీ లాగుతున్నారు. ఓకే, రైట్ కాజా.